వెల్కమ్ టు అవర్ బీసెంట్ ఛానల్. టాలీవుడ్లో మోస్ట్ డిస్కస్ హీరోయిన్ల లిస్ట్ రాస్తే అందులో ఖచ్చితంగా ఉండే పేరు మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా ఇప్పుడు రిలీజ్కు సిద్ధంగా ఉన్నది ఒక్క సినిమానే అయినా ఆమె గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలుగు సినిమా మీద ఆమె చూపించిన ప్రభావం అలాంటిది, అలాగే ఆమె నటిస్తోంది అంటూ వార్తలు వస్తున్న సినిమాలు అలాంటివి, వాటికి తోడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, అందరూ ఆమె చూపించే హోయలు, అందాలు ఆ మాత్రం చర్చ జరిగేలా చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో ఆమె గురించి అంతగా చర్చ జరుగుతుంటే ఆమె మాత్రం సినిమాలకు దూరంగా రెస్ట్ తీసుకుంటోంది. అవును, ఇప్పుడు మృణాల్ రెస్ట్ మోడ్లో ఉంది. అంతేకాదు అలా ఎందుకు మోడ్ చేంజ్ చేసిందో కూడా వివరించింది. సింపుల్గా చెప్పాలంటే చక్కగా ప్రశాంతంగా నిద్రపోవడానికి ఆమె ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. గతేడాది 6 సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మృణాల్ ఈ ఏడాదిలోనూ మంచి ఛాన్స్ లేకొట్టేసింది. అయితే కొత్త సినిమాలు పట్టాలెక్కలోపు రెస్ మోడల్లోకి వెళ్ళింది. బిజీగా ఉండే మృణాల్ ఇప్పుడు ఇలా ఎందుకని అడిగితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానం చెప్పింది. వేగంగా పరిగెడుతున్న ఈ సినీ ప్రయాణంలో సరదాగా కొన్ని రోజులు కుటుంబంతో సమయం గడపడం, ప్రయాణాలు చేయడం ఎంతో ముఖ్యమనిపించింది. అందుకే గ్యాప్ ఇచ్చాను అని చెప్పింది. గత 2 ఏళ్లుగా తీరిక లేకుండా పనిచేశానని, మంచి నిద్ర కోసం ఆరాటపడిన రోజులు కూడా అందులో ఉన్నాయని చెప్పింది మృణాల్. అందుకే ఇప్పుడు ముంబైలో కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నానని తెలిపింది. బిజీ లైఫ్ విరామాలు ముఖ్యం, కుటుంబంతో గడిపే సమయానికి చాలా విలువ ఉంటుంది. నైపుణ్యాలను సినిమాలను ఎంచుకునే ఆలోచన విధానాల్ని ఈ టైంలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేదంటే తొందరపడి ఏదో ఓ సినిమా ఓకే చేసేసి తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే ఈ రెస్ట్ అని చెప్పింది మృణాల్ ఠాకూర్. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.